ఏడున్నావు రాజశేఖర్ అన్నా ఎన్ని కష్టాలు వచ్చి అన్నా ఏమి చేస్తావన్నా చెప్పురా వచ్చా 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 సతీష్ అప్పుడే వచ్చినావు అప్పుడే ఎట పీనావు అనుకో ఎదురుగా తగిలినావాంగా శుభమైన పని పోతా ఉన్నా వచ్చావు కదా సరే ఇంక నువ్వు వచ్చినావు అడిగిపోతున్నావు అంటావు నువ్వు అడిగేదానికి ముందే నేనే చెప్తాలే బాయ్ అడిగిపోయేదే ఇప్పుడు కొన్ని పనులు అన్న చేసేటివి ఉంటాయి కొన్ని పనులు మనం చేసేటివి ఉంటాయి కదా ఇప్పుడు మనం ఇంతకుముందంటే అధికారులు ఉన్నాం గతంలో ఏ విధంగా ఆడించినాం అనేది అందరికి తెలుసు ఇంతేనా కదా సరే ఇప్పుడు పరిస్థితి ఏందంటే పక్క రాష్ట్రంలో ఉంటుంది మన రాష్ట్రంలో ఏమి ఉండదు ఎప్పుడన్నా వచ్చి మరేమన్నప్పుడు మరిగిపోతుంది ఆ మరిగిపోయే దాంట్లో ఇచ్చే ఐదులో పదిలో ఏం చేస్తా అంటే నడుపుతో వేస్తా ఆడంతా సరే ఓడి ఊడు నువ్వు అడగాకోవు నువ్వు అడగాకోవు పెద్దోడే ఇప్పుడు ఓడికి ఛార్జీలకి లెక్కలే పోయింది ఇప్పుడు నువ్వు ఇప్పుడు నా దగ్గర లెక్క తీసి నువ్వే సందాలు వేసుకొని టోపీ వచ్చి ట్వంటీ ఏసార్లు బెడ్ పెట్టి ఎత్తుకోం పోయి ఇంటికి ఎందుకు అది కూడా మన రంగే తీసావు కదరా ఏం మనుషులు ఉన్నారు బా సరే ఇప్పుడు అది జరుగుతుంది కదా నేను మొన్న షాప్లో పోయినప్పుడు కూడా పర్సనల్గా ఒకరోజు రా నువ్వు మనం కలిసి మాట్లాడాలా అనింది సరే ఇన్ని అడిగినాక ఇన్ని చెప్పినాక ఆ యువురు అంటావు నువ్వు ఆ ఎవరు అనేది నేనే చెప్తాను ఎందుకు నీకు మళ్ళా నోరు నా బతుకంటే నన్ను నేను అన్నను గడ్డ వేసుకోవాలి కాబట్టి మాట్లాడుతూనే ఉన్నాళ్ళు గొంతులు పోయినా ఏం పోయినా ఇక్కడ ఆమె ఊరు అంటే ఆమె యాంకర్ శ్యామల ఆ రాజకీయ అనుభవంలే ఆ రాష్ట్రంలో మనం ఐదేళ్ళలో ఏం పాలన చేసినామనేది తెలియదు ఆమె సినిమాలు చేసుకుంటా యాంకరింగ్ చేసుకుంటా ఉన్నింది ఇప్పుడేమో అన్న అధికార ప్రతినిధి చేశాడు ఆ కనపొతే ఉండే ఒకటి రెండు సోలో ఒకటి రెండు అవిగా లేవు వాటిలో కూడా దాంట్లో కూడా పెరిగేసినారు వద్దని ఇంకా ఖర్చులకు లెగ్ కావాలా ఏట కావాలా ఏం చేయాలా వీళ్ళు అంటావా గతంలో మన మంత్రులు ఉన్నారు బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు వాళ్ళ దగ్గర ఏదో ఉండదు ఎవరు ఎట్టు కావాలంటే అట్ట దోచుకునే లేదంటారా ఇసుక కావాలంటే ఇసుక దోసుకునే మైనింగ్ చేసి ఆ గ్రావెల్ తోలితీ ఎర్ర సదనం ఆ గంజాయి అమ్మే డ్రగ్స్ అమ్మే మన రాష్ట్రంలో ఏవి కావాలంటే అది చేసుకున్నారు అప్పుడు ఈ అవసరం రాలా అన్నకో ఇప్పుడు వచ్చింది ఎందుకంటే మరిగే ఊరు లేరు కదా ఓడివడేంత నొక్కుతాడని ప్రెస్ మీడి పెట్టి అన్ననే మారుతుంది బా ఇప్పుడు మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన లంగా పనులు అయింది ఎంతమంది హత్యకు గురైనారు హత్యయత్నానికి ఎంతమంది గురైనారు ఎంతమంది కనపడకుండా పోయారు ఎన్ని దళిత కుటుంబాల్లో మనం చిచ్చు పెట్టినాము ఎన్ని దళిత కుటుంబాలను మనం ప్రాణాలు తీసినాము అన్నటి అన్న చేసేటి చెప్తుంది అన్న ఏం చేసి అన్న చేసిన లంగాపం లేయో అయ్యే ప్రెస్ ఫీడ్ పెడితే చెప్తుంది ఏ రోజైనా నువ్వు వెనుకపోయి చూడు చంద్రబాబు నాయుడు గారు పాలనలో అని ఎదురు ఏ రోజైనా అన్నిందా ఇప్పుడు అది అన్నం నువ్వు ఇనిచ్చేదా అన్నం నాయన నాకు ఇచ్చి అందరు ఎట్ట పోయోళ్ళు పోయారు ఏం వచ్చింది కొత్తగా నాకీను తేనేసి ఏం చేస్తామో చెప్తే ఎన్రో ఆడికి పోయి ప్రశాంతంగా ఇప్పుడు సీక్రెట్గా మాస్క్ వేసుకొని ఎందుకంటే పోతే ప్రజలు గుర్తుపడతారు సీమరాజ శ్యామల మళ్ళీ ఎందుకు మారుతారు ఎందుకు దూరం ఎందుకు మరకు అది పెట్టుకొని పోతే పోయి రెండుసేపు కూర్చొని మనం మందిని డీల్ చేశాం కదా చాలా మందిని డీల్ చేశాం ఆ డీల్ చేయడంలో ఇది అంతా పిల్లపిత్రే నేను కాక మొన్న వచ్చింది రాజకీయం లేకి రోజా నటం టోన్లో పెద్ద పెద్ద టోన్లు మనం డీల్ చేయలే రోజానేమి రేనేమి అమ్మని రాంబాబులు అయితేనేమి గవర్నమెంట్లో మాధవనేమి ఇతర వాళ్ళు పెద్ద పెద్ద బిగ్ షార్ట్లే మనం డీల్ చేసాము ఏమైనా డీల్ చేసాం పెద్ద పనేం కాదు కిందికి మినికీ పడి ఏదో ఒకటి చేసి ఇంకా ఆమెను డీల్ చేసి ఆమెకు నన్ను ఏమంటాడంటే అన్న నువ్వే ఎత్తుకొని పోయి ఈ లెక్క నడి మీద ఓ వద్దులే ఓటు ఎందుకో వాడు అవసరం నువ్వే పోయి ఎత్తుకొని పోయి డైరెక్ట్గా నువ్వే ఈ రజా ఎందుకు అంటానాడు సరే ఇంక మనమే పోయి ఇచ్చి లైన్ చేసినావంటే ఇంకా అన్నం మింగకుంటా అన్నను మ్యాకీ నేల ఉంటుంది ఏమోనని ఆశిస్తా ఉన్నా ఇప్పుడు నేనెట్ట పని చేస్తున్నాను ఏ విధంగా ఆహర్ అన్న కోసం ఏ విధంగా పనిచేస్తాను అదే విధంగా చేద్దాం కలిసిమెలిసి అని అని చెప్పి చెప్తాను నేను ఏమవుతుందో చూద్దాం మంచిగా జరుగుతుంది అని అనుకున్నాను నువ్వు ఎదురుకి నువ్వు నువ్వు వచ్చితే మంచిగా జరుగుతుంది ఎందుకంటే అందరికి నువ్వు పలాస నుంచి పప్పుగడ్డ తెచ్చేసావు కదా మంచిగా జరుగుతుంది అయ్యగడ రెండు ఎత్తుకొని పోతా ఎత్తుకొని పోయి రెండు వచ్చా